విద్యార్థుల పోరాటానికి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు వ్యతిరేకంగా జారీ చేసిన నిమ్మ మీద మేమందరం కూడా నేర్చుకోవాల్సి తెలియజేస్తున్నాం. ఇందులో డిహెచ్పిఎస్, కేఈపిఎస్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా కలిగి ఇందులో మేము ప్రధానంగా గమనించింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నటువంటి జాబ్ కార్డులు ఇంతకుముందు అందరూ కలిపి ఊర్లో ఎంతమంది వ్యవసాయ కార్మికులు ఉంటే అంతమంది కలిపి జాబ్ కార్డులు ఇచ్చే కూడా జనవరి నుంచి జూన్ దాకా ఈ వ్యాసం కాలంలో పనులు కాబట్టి వాళ్ళందరికీ కూడా కేటాయింపు సాగిపోయింది. ఇప్పుడు తులప్రాతిపదికన బడ్జెట్ కేటాయించినట్టు అయితే ఇప్పుడు దాకా 100 మంది కలిపి అరువులు అయితే ఈ వేళ 50 మందిలో ఉన్నారు. ఒకటి వాళ్ళు చాలా మంచి జరిగిపోయి తీవ్రంగా మూడు ఏంటంటే మేము కోరుతున్నది కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దీన్ని డైవర్ట్ చేసి దీన్ని ఉపయోగించేటువంటి ఒక ప్రమాణం వ్యక్తులు అభివృద్ధి పరిస్థితి. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టే కులాల మధ్య చిక్కు చుట్టేటటువంటి ఈ జీవో ఉత్సాహించుకోవాలని ప్రధానంగా విశాఖపట్నంలో గాంధీ బొమ్మ వద్ద చేసే బిజెపి ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు సరే చూడండి అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆధ్వర్యం ధర్నా చేయడం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం గారు విడుదల చేసిన జీవోని వచ్చేసి ఏంటి ఆ జీవోని అంశాలంటే కులపరంగా మతపరంగా ఇప్పుడే యావత్ భారతదేశం కూడా అల్లకల్లోలంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ పరిస్థితిలో జీవనోపాధి గురించి అనేక పేర్లు పెట్టి ఏ విధంగా తగ్గించాలి జనాభాని ఏ విధంగా నిలబట్టాలి అనే దృక్పథంతో పెట్టిన జీవోగా మేము అందరం భావిస్తాం. అంటే ఆ జీవోలో మేము ఏ సదుద్దేశం చేసినా సరే గ్రాస్ రూట్లో గ్రౌండ్ రూట్లోనూ అది వర్కౌట్ అవ్వదు దాని